హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి మీకు చూసుంటే ఐడియా వచ్చేసి ఉంటుంది కదా నేను మళ్ళీ ఎక్కడికో ట్రిప్ అనేది వెళ్తున్నా అని మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను అది ఈరోజు నేను మీతో ట్రావెలింగ్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయ్యాము చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఎందుకో తెలియదు ఈరోజు మనకి నవంబర్ డిసెంబర్ మధ్యలో ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చేస్తుంటే చలి వణుకొచ్చి గూస్ బంప్స్ వస్తాయి కదా అలా ఉంది ఈరోజు మా జర్నీ అంతా ఎందుకో తెలీదు సడన్గా క్లైమేట్ అంతా ఇంత చల్లగా ఉండేసరికి మాకు డౌట్ వచ్చింది వర్షం ఏమన్నా పడిద్దా ఏంటా అని చూడండి మబ్బులు ఎంత బాగా పట్టేసినాయో ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ టైంకి రీచ్ అయిపోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము నందిగా మన నుండి స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా వాళ్ళు తెలంగాణలో ఉంటారు తెలంగాణ మేము ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము బోర్డర్లో చిన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అవి ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఆపేసి ప్రాబ్లం ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఎర్లీగా వెళ్ళాం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అంటే ఏం లేదు ఆపి అడుగుతారు కదా చెక్కింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ అని చెప్పి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇలా జర్నీ అనేది కంటిన్యూ చేసేస్తున్నాం కానీ మమ్మల్ని అయితే ఇక్కడ ఆపలేదు ఏపీలోకి వచ్చే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమే ఉంది కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేయించుకుంటేనే ఏపీలోకి ఎంటర్ చేస్తున్నారు ఇది గరికిపాట్ చెక్ పోస్ట్ దగ్గర ఏపీ తెలంగాణ చెక్ పోస్టులన్నీ రెండు సపరేట్గా పెట్టుకున్నారు జస్ట్ మనకి ఏపీను ఏపీకి తెలంగాణకి మధ్యలో ఒక బ్రిడ్జి మాత్రమే ఉంటుంది అది నేను ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను నాకు ఇంతకుముందు చెప్పాను కదా లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ వల్ల నాకు అలవాటు అయిపోయినాయి అని ఈరోజు మేము జర్నీ చేసేది కూడా ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ అండి అరౌండ్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం జస్ట్ మేము టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో వచ్చేద్దాం అని అనుకున్నాం కానీ కొంచెం ఇబ్బంది పడ్డాము ఐ మీన్ మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఎయిట్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఇంటికి వచ్చేయాల్సింది కానీ మేము వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయింది ఎందుకు లేట్ అయింది అనేది మీరు బ్లాక్ చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ బోర్డు చూసారా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి పెనుగంజ్ పోల్ బోర్డు మేము అటు వెళ్ళట్లేదు ఇటు హైవే ఎన్ సిక్స్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పాను కదా అది కంటిన్యూ అయిపోతున్నాం మేము ఇలా ఫ్లైఓవర్ మీదగా ఇటు వచ్చేస్తున్నాం చూడండి ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా తీయలేదు మొత్తం మబ్బులు పట్టేసి ఉంది చాలా చల్లగా ఉంది మాకు అనిపించింది ఇంకా లేట్ చేసి ఉంటే వర్షం ఏదన్నా పడితే ఇబ్బంది పడే ఏమో అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అని చెప్పాను కదా పెద్దగా అసలు వెహికల్సే లేవు రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంది చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ లాక్డౌన్లో మాకు తెలిసి ఇదే ఫస్ట్ లాంగ్ జర్నీ ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము చూడండి మీకు అర్థమవుతుంది లాంగ్ జర్నీ ఎలా ఎంజాయ్ చేశాము ఏంటి అని ఇక్కడ నేను మీకు ఇది షేర్ చేసేది కొనగంజాడు రోడ్డు అంటారండి వేలాద్రి టెంపుల్ చాలా ఫేమస్ కృష్ణా జిల్లాలో అది అటువైపు వెళ్ళాలి ఆ ఊర్లో నుండి వెళ్తే మీకు వేలాద్రి టెంపుల్ అనేది వచ్చేస్తుంది చాలా ఫేమస్ ఆ టెంపుల్ ఇక్కడ చూడండి మబ్బులు ఇంకా ఎక్కువైపోతూ ఉంది మాకు చల్లొచ్చేస్తుంది బాగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కొండ అండి దీనికి యువతల మీకు లెఫ్ట్ సైడ్లో కాలేజ్ అనేది ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఈ కొండ చాలా ఫేమస్ అంట ఇక్కడ జాతర కూడా చేస్తారు ఈ కొండ ఎక్కడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు మెట్లు ఉంటాయి సన్నగా మనకు అర్థమవుతుంది ఇలా చెట్లు పెరిగినా కూడా స్టెప్స్ ధర అనేది బాగా అర్థమవుతుంది అక్కడ నుండి వెళ్ళాలంటండి పైకి కొంగరమల్లై గట్ అంటారు బాగా ఫేమస్ ఈ ఏరియాలో జాతర కూడా బాగా చేస్తారు అక్కడ నందిగామ నుండి తెలంగాణకి వెళ్ళటానికి ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది ఇక్కడ చూడండి నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఆ స్టెప్స్ అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చూపిద్దాము అని చెప్పి ఇలా చెట్లు పెరిగినా కూడా కరెక్ట్గా మీకు అక్కడ పిల్లర్ ఉంది కదా దాని స్ట్రైట్లో మెట్లనే ఉంటాయి కింద వరకు స్టెప్స్ ఉంటాయి చూడండి నీట్గా కట్టారు ఎప్పటిదో అంట టెంపుల్ కానీ అక్కడ ఫంక్షన్ జరిగిన రోజు ఐ మీన్ జాతర చేస్తారు కదా అప్పుడు అందరు బాగా వెళ్తారు పక్కనున్న కాలేజ్ ఇవన్నీ కూడా హాలిడేస్ ఇచ్చేస్తారంట ఆ టైంలో చాలా బాగా చేస్తారు ఫేమస్ అని చెప్పి అన్నారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడైనా వెళ్దామని చెప్పి అనుకుంటున్నామంటే ఎక్కువ నార్మల్ డేస్లో ఎవరు ఉండరంట పూజారు అది కూడా ఓన్లీ నైవేద్యం పెట్టి వచ్చేస్తారంట జాతర జరిగేటప్పుడు అయితేనే ఎక్కువ అందరూ వెళ్తారంట చూడండి ఇదే నేను చెప్పి మీకు ఫస్ట్ టోల్ గేట్ అనేది ఏపీ నుండి ఐ మీన్ నందిగాం నుండి తెలంగాణ వెళ్ళటానికి ఫస్ట్ టోల్ గేట్ అది దాటేసాం ఆల్మోస్ట్ మేము ఇంకా ఏపీ బోర్డర్లో ఉన్నాం అంటే తెలంగాణకి స్టార్టింగ్లోకి వచ్చేస్తున్నాం తెలంగాణ బోర్డర్ ఏపీ బోర్డర్ మధ్యలో ఉన్నాము గరికిపాట్ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఆ బ్రిడ్జి మాత్రమే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జికి మీరు ఇప్పుడు మేము ఏపీలో ఉన్నాము కొంచెం దాటిన తర్వాత అది తెలంగాణ వచ్చేస్తుంది అక్కడ చెక్ పోస్ట్లు అనేది పెట్టుకున్నారు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదేమో తెలంగాణ చెక్ పోస్ట్ అటు మీకు రైట్ సైడ్లో కనిపించేదేమో ఆంధ్ర పోస్ట్ చాలా బాగా టెస్ట్ చేస్తున్నారండి జగన్ గవర్నమెంట్ని అయితే మనం బాగా మెచ్చుకోవచ్చు ఇంత మంచి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేసినట్టు చేసినందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో నుండి ఈజీగా వచ్చేస్తుంటే ఆల్రెడీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా మన వైపు వచ్చేస్తుంటే ఏపీలోకి ఇంకా మనకు ఎక్కువ భయంగా ఉంటుంది అలా లేకుండా కంప్లీట్గా వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మాత్రమే వాళ్ళని ఏపీలోకి ఎంటర్ చేపిస్తున్నారు అది చాలా మంచి ఐడియా కదా అందుకని చెప్పి నేను అంటున్నాను ఇటు మీకు తెలంగాణలో చూసినట్లయితే జస్ట్ మనం ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది డీటెయిల్స్ రాసుకుని పంపించేస్తారు చెకింగ్ ఏమి ఉండదు అందుకని అలా నేను చెప్తున్నాను చూడండి ఇదే మీకు కనిపించే బోర్డర్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ బ్రిడ్జ్ అనేది కనపడుతుంది జస్ట్ మీకు ఒక ఫ్యూ సెకండ్స్లో బ్రిడ్జ్ అనేది కనపడుతుంది ఇంతకుముందు ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దివా దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్ కూడా అయింది ఆ బస్సు ఈ రెండిటి బ్రిడ్జెస్ మధ్యలో పడిపోయిందంటండి చూడండి ఇదే బ్రిడ్జ్ ఇటు మొత్తం బ్యాక్ సైడ్ మేము జర్నీ చేసింది అంత ఆంధ్ర ఇది మధ్యలో బ్రిడ్జ్ మాత్రమే ఇక మేము టీఎస్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఆంధ్ర బాయ్ బాయ్ తెలంగాణకి వెల్కమ్ మీకు అక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే వైట్ కలర్లో టెంట్ లాగా కనపడుతున్నాయి కదా అది ఏపీ చెక్ పోస్ట్ అండి పెద్ద ఇంద్రా బస్ కూడా ఉంది అక్కడే చెక్ చేసేస్తారంట ఎమ్మట రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయంట ఫైవ్ మినిట్స్లో చూసారా ఎంత మంచిగా ప్రొవైడ్ చేశారో ఏ టైం అయినా ఇక్కడ మాత్రం చెక్ చేయించుకున్న తర్వాత ఏపీలోకి ఎంటర్ చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ కదా అందుకని కొద్దిగా ఫ్రీగా ఉంది నార్మల్గా మనకు టెన్ ఆ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది మార్నింగ్ కూడా చూడండి ఎన్ని వెహికల్స్ ఆగినాయో నెక్స్ట్ ఇటు సైడు ఇది మొత్తం ఏపీకే చెక్కింగ్కి ఇది వచ్చేస్తే తెలంగాణ ఇక్కడ చూడండి ఒక టెంట్ లాగా వేసుకుని కూర్చున్నారు అక్కడ మనం ఎందుకు వెళ్తున్నాం అనేది రాసుకుని మనకి పంపించేస్తారు మనం ఉట్టిగా వెళ్తున్నామా ఏదైనా పని మీద వెళ్తున్నామా అనేది రాసుకుని మాత్రమే పంపిస్తారు మనం సిల్లీ రీజన్ చెప్తే వాళ్ళు కూడా ఏం వదిలేయారండి ఇది బాబా టెంపుల్ గరిక్పాట్ చెక్పోస్ట్ దాటిన తర్వాత ఇది నేను ఎందుకు షూట్ చేశానంటే మే నేను చదువుకునేటప్పుడు మా క్లాస్మేట్స్ అక్కడ షార్ట్ షార్ట్ మూవీ అనేది తీశారు అందుకని తీశారు నెక్స్ట్ ఇటు అదే ఏదైతే సాయిబాబా టెంపుల్ ఉందో దానికి ఆపోజిట్ మీకు లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి ఆ ఏరియాలో అందరు బాగా వెళ్తూ ఉంటారు టూ టెంపుల్స్ ఒకదానికి వెళ్తే ఇప్పుడు రైట్ సైడ్ బాబా టెంపుల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ అయితే ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది మేము ఆల్మోస్ట్ సూర్యాపేట దగ్గరికి వచ్చేసాం క్లైమేట్ చూడండి ఇంకా ఎలా మారిపోయిందో బాగా మబ్బులు పట్టేసి అంత చీకటికి ఏం కనిపించట్లేదు లైట్స్ వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ మబ్బులుగా మనకి ఈవినింగ్ టైం ఉంటుంది కదా అలా అయిపోయింది క్లైమేట్ అంతా చూడండి అసలు వెనక ఏముంది ఐ మీన్ అక్కడ మొత్తం కొండలుగా ఉన్నాయి కానీ అది ఏం అర్థం కాకుండా మొత్తం మంచులాగా కవర్ అయిపోయింది అంత మబ్బులు పట్టేసినాయి బాగా వర్షం పడుతుందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం మా జర్నీ ఇంకో వన్ అవర్ అయితే మేము ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోతాము చూడండి అక్కడ కొండ చాలా పెద్దగా ఉంది ఐ మీన్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెడల్పుగా ఉంది అయినా కూడా మబ్బు పడటం వల్ల అది అసలు కనిపించట్లేదు ఎంత జూమ్ చేసినా కూడా ఆ మాత్రమే కనిపించింది నార్మల్గా అయితే అదంతా చెట్లు ఉండి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది గ్రీనరీగా బాగుంటుంది కానీ ఇలా మబ్బులు పడటం వల్ల మీకు అంత అర్థమై ఉండకపోవచ్చు ఎంత ట్రై చేసినా ఇంకా అంతకన్నా జూమ్ అవ్వలేదు చూడండి ఎంత చల్లగా ఉంది ఇలాంటి టైంలో జా లాంగ్ జర్నీస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ వర్షం పడితే మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడతాం కదా అందుకని ఎక్కువసేపు షూట్ చేయకండి ఇంకా మూవ్ అయిపోయాము క్లైమేట్ చూడండి అలా మారి లాంగ్ జర్నీ కదా అందుకని కొద్దిసేపు ఆగుతూ రిలాక్స్ అయ్యి మళ్ళీ అలా స్టార్ట్ అవుతూ ఉన్నాము ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ కల ఒకసారి ఆగుతున్నాము లాంగ్ చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ జర్నీ చేసి అందుకని ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇలా కొద్దిసేపు ఆగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి ఏదన్నా మాట్లాడుకుంటూ ఇలా కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చూడండి ఎంత ఇంకా మేము ఆగుతున్న కొద్దికి మబ్బులు బాగా పట్టేస్తున్నాయి వర్షం పడుతుంది ఏమో అన్న భయంతో ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఎక్కువసేపు కూడా ఆగలేదు జస్ట్ ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అలా ఆగి మూవ్ అయిపోతూ ఉన్నాం మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది పడతాం కదా అని చెప్పి లాంగ్ జర్నీ అయినా బైక్ ఎందుకు మేము ప్రిఫర్ చేశామంటే ఈ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత కరెక్ట్ కాదు అని అది కూడా ఓన్లీ ఏపీలో ఉంది మళ్ళీ తెలంగాణలో ఉంది కానీ బోర్డర్ దాడటానికి ఏ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఓన్గానే వెళ్ళాలి కార్ అయితే నేను మీకు చెప్పాను కదా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి తెలంగాణ తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ ఏపీలోకి వచ్చేటప్పుడు టెస్ట్ చేయించుకుని రావాలి అంటే టెస్ట్ అండ్ రిపోర్ట్ ఎమ్మటే వస్తుంది కానీ సీక్వెన్స్లో ఉండాలి కదా ఇదంతా ఎందుకులే బైక్ మీద వెళ్ళిపోదాం సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది చాలా రోజులు అయింది కదా లాంగ్ జర్నీ చేసి అని చెప్పి మేము అలా అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా టెన్ అలా స్టార్ట్ అయి ఉంటే కొంచెం ఎండగా ఉంటుంది టైడ్ అయిపోతాం కదా అని చెప్పి ఐడియా వచ్చి ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఇదైతే మార్నింగ్ మనం జర్నీ చేసింది అంత టైడ్ అని అనిపించదు కదా జస్ట్ మనం టిఫిన్ టైంకి వెళ్ళిపోతే టిఫిన్ చేసి మళ్ళీ కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చులే అని చెప్పి అలా ఆలోచించుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము చూడండి మేము ఇంకా ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా క్లైమేట్ చూడండి మారిపోతానే ఉంది ఎక్కడ ఎండ్ అనేది వస్తలేదు అసలు మబ్బులు ఎక్కువైపోతూ ఉన్నాయి వర్షం పడుతుంది ఏమన్నా అని అయితే కొంచెం భయపడుతున్నాం మేము ఏమైతుందో చూడాలి బస్సెస్లో వెళ్ళి అందరూ ఎవరో ఒకళ్ళు టచ్ చేస్తారు కదా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సీట్స్లో అంతకుముందు ఎవరు కూర్చుంటారు ఇవన్నీ మనకు తెలియదు కదా అందుకని చెప్పి మేము కొంచెం రిస్క్ అయినా ఇలా బైక్ అయితే సేఫ్ ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి ఆలోచించుకుని ఇలా జర్నీ అనేది స్టార్ట్ అయ్యాము ఇక లైట్గా వర్షం పడేటట్టుగా అయితే షూర్గా అనిపించేస్తుంది మాకు అనుకుంటున్నాం వర్షం పడకండి ఉంటే బాగుండు ఇంటికి వెళ్ళే వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద వర్షం పడినా మనకు బాధలేదు అని చెప్పి అనుకుంటున్నాం కానీ వర్షం పడేటట్టే అని అనిపించేస్తుంది మేమిద్దరం అదే మాట్లాడుకుంటూ జర్నీ చేస్తున్నాము మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ లాంగ్ జర్నీ చేయాలి అని చెప్పి ఎవరైనా ఇంత లాంగ్ జర్నీ చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి అంటే కార్ బస్ ట్రైన్ అలా కాకుండా బైక్ మీద ఎక్కువ లాంగ్ జర్నీస్ ఇష్టపడతారు కదా అందుకని అలా ఎవరన్నా చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో చూడండి మబ్బులు ఎంత బాగా పట్టేసినాయో మొత్తం బ్లాక్ అయిపోయి అంతగా కనిపించట్లేదు చూడండి ఎర్లీ మార్నింగ్ మేము జర్నీ చేస్తున్నట్టుందా ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంలో మేము జర్నీ చేస్తున్నట్టుగా ఉంది క్లైమేట్ చూస్తుంటే మాకు అదే భయం వేస్తుంది అనవసరంగా స్టార్ట్ అయ్యామేమో అని చెప్పి ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండేదిలే అనిపించింది నేను మీకు నుండి కొండ చూపిస్తున్నాను కదా చూడండి ఎంత పెద్ద కొండ కానీ మొత్తం మబ్బులతో పట్టేసి ఉంది ఆల్మోస్ట్ ఇంకా మేము వెళ్ళే ఏరియాకి చాలా దగ్గరగా ఉన్నాము ఆల్మోస్ట్ సూర్యాపేట దాకా వచ్చేసాము ఇక్కడ ఒక టెంపుల్ అనేది బాగా ఫేమస్ అంట నేను అది కూడా షూట్ చేశాను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి ఇదే ఇంతకన్నా ఎక్కువ జూమ్ కూడా అవ్వలేదు పేరు అంటే ఊరు పేరు వచ్చేసరికి ఉండ్రకొండ అంటారంట అండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట మా హస్బెండ్కి ఎక్కువ తెలుసు ఎందుకంటే తన దిటేరియా కదా అందుకని అలానే మీకు రైట్ సైడ్లో దురాచపల్లి అని ఉంటుంది అక్కడ కూడా జాతర బాగా చేస్తారంట ఆ జాతర అప్పుడు మ్యాక్సిమం హైవే కూడా మొత్తం బ్లాక్ చేసేస్తారంట ఓన్లీ అవసరము మెయిన్ ఇంపార్టెంట్స్ మాత్రం ఇంపార్టెంట్ ఉన్న వెహికల్స్ మాత్రమే అలో చేస్తారంట అంత బాగా చేస్తారంట జాతర మా హస్బెండ్ చెప్పారు నేను కుదిరితే అది కూడా ఎప్పుడైనా నేను మీకు షూట్ చేసి షేర్ చేస్తాను చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మరి హెవీగా పడట్లేదు చినుకులే కదా ఇంకా స్టార్ట్ అయిపోదాంలే ఆగద్దు అని చెప్పి ఇంకా మా జర్నీ అనేది అలా కంటిన్యూ చేస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి రీసెంట్గా వచ్చింది హోటల్ అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఏమైంది అయిందండి రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళ సర్వీస్ కానీ అంత నీట్గా మనకు ప్రొవైడ్ చేస్తారు రాజుగారి తోట మీకు ఐడియా ఉండే ఉంటుంది హైదరాబాద్ ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది దీనికి ఆపోజిట్లో హోటల్స్ ఏవైనా అనేది ఉంటుంది అది కూడా బాగా ఫేమస్ కదా ఫస్ట్ నుండి అదే ఉంది ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి ఈ ఇక్కడ మేము అయితే ఆగి ఏదన్నా టిఫిన్ కానీ అలా చేసి వాళ్ళం ఏదన్నా స్నాక్ కానీ ఇప్పుడు ఈ టైంలో ఎందుకులే అని చెప్పి అసలు ఆగదలుచుకోలేదు రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి కదా కానీ ఎందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పి ఆగదలుచుకోలేదు నెక్స్ట్ ఈ ఏరియా కొంచెం ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ అండి అందుకని ఎక్కువ యాక్సిడెంట్స్ జోను యాక్సిడెంట్స్ ఊరు అని చెప్పి అంటారంట చుట్టుపక్కల వాళ్ళు మీకు రైట్ సైడ్లో కొంచెం లాంగ్లో కనపడుతున్న చూసారా అది పాత బ్రిడ్జ్ అంట ఒకసారి దాని మీద పెట్రోల్ ట్యాంకర్ అనేది తగలబడితే మినిమం హాఫ్ డే పట్టిందంట ట్వెల్వ్ అవర్స్ పైన పట్టిందంట దాన్ని మొత్తం ఆ రూట్నంతా క్లియర్ చేయడానికి విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అంతా ఆపేశారంట హాఫ్ డే వరకు అటు అంటే అది కరెక్ట్గా బ్రిడ్జ్ మధ్యలో బ్లాస్ట్ అయిందంట అండి అటు ఫైవ్ కిలోమీటర్స్ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ అంతా ట్రాఫిక్ ఆపేసి క్లియర్ చేయడానికి ట్వెల్వ్ అవర్స్ పట్టిందంట చూడండి ఇంకెంత భయంగా ఉంటుంది బ్రిడ్జ్ మీద అలా జరిగితే నెక్స్ట్ ఏదైనా వెహికల్ ఉండుంటే మాత్రం అలా ఫ్లోలో ఎక్కువ భయంగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి నెక్స్ట్ అమ్మవారి విగ్రహం అనేది బయట చాలా పెద్దదిగా ఉంటుంది పక్కనే టెంపుల్ కూడా ఉంటుంది ఎక్కువ యాక్సిడెంట్ ఏరియా అంటారు కదా టేకుమట్ల అందుకని ఇలా టెంపుల్ అనేది పెట్టారంటే ఎక్కువ ఇక్కడ మొక్కుకుంటా ఉంటారంట అమ్మవారు చల్లగా చూడాలి అని చెప్పి చూడండి నెక్స్ట్ నేను మీకు చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ చూపిస్తున్నాను సుబ్బయ్య గారి హోటల్ సూర్యాపేటలో కూడా రీసెంట్గానే ల్యాండ్ చేశారు మేమైతే వెళ్ళి తినలేదు అంటే మేము జర్నీ కూడా ఆల్మోస్ట్ ఒక టూ టైమ్సే చేసాము ఎక్కువ కూడా రాలేదు ఈ రూట్లో అందుకని వెళ్ళలేదు ఈ కరోనా లేకపోతే అనుకున్నాం అనమాట సమ్మర్ హాలిడేస్కి తెలంగాణ వెళ్తాం కదా అప్పుడు టేస్ట్ చేద్దాంలే ఇక్కడ కూడా అని చెప్పి ఎక్కడైనా టేస్ట్ అయితే మారదు కదా కాకపోతే మనం తిన్నాము అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకని చెప్పి అనుకున్నాం కానీ అసలు కుదరలేదు ఇప్పుడైతే టే హోటల్ క్లోజ్లో ఉన్నట్టుందండి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా అంతగా ఐడియా లేదు అదైతే రాజుగారి తోట అయితే ఓపెన్లోనే ఉంది టిఫిన్స్ అవన్నీ ఉన్నాయంట నెక్స్ట్ ఇలా కొంచెం దాటామో లేదో ఇందాక నేను సన్నగా వర్షం పడుతుంది అన్నా కదా జస్ట్ మేము ఇక్కడికి వచ్చేసరికి వర్షం పెద్దగా స్టార్ట్ అయింది ఇంకేం చేయాలో అర్థం కాక బైక్స్కి వాటికి పంచర్స్ వేస్తారు కదా ఆ షెడ్ దగ్గర ఆగాము మేమే కాదు చాలామంది ఆగారు ఇంకా వర్షం చూడండి బాగా పడిపోతుంది ఇక్కడ మేము టూ అవర్స్ నుంచి ది కూడా బాగా వర్షం తగ్గి కొంచెం ఫ్లోయింగ్ అంతా తగ్గిన తర్వాత మాత్రమే వీడియో తీసాము అంతకు ముందైతే అసలు బ్యాగ్లో నుండి మొబైల్ తీయటానికి కూడా డేర్ చేయలేదు ఎందుకంటే అంత బాగా వర్షం పడుతుంది ఏదో నుంచున్నాం కానీ అక్కడ వర్షం పడతానే ఉంది జల్లులు అటు ఇటు పడతాయి కదా ఎక్కువ క్రౌడ్లో కూడా ఉండలేము అని చెప్పి జస్ట్ ఒక త్రీ ఫ్యామిలీస్ ఏమో నుంచున్నాము ఈ తక్కువ ప్లేస్లో ఇంకా అంతే కదండి మరీ దగ్గర దగ్గరగా నుంచోలేము కదా అసలుకే కరోనా మళ్ళీ ఇలా వర్షం పడుతుంటే ఎక్కువ భయంగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా ఆగి కొంతసేపు మాక్సిమం కొంతసేపేం కాదండి టూ అవర్స్ ఆగాం ఎయిట్ థర్టీకి రీచ్ అవ్వాల్సిన వల్ల ఇలా అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంతకు నేను తెలంగాణ అని చెప్పాను కానీ ఏ ప్లేస్ చెప్పలేదు కదా మరో ఫ్యూ మినిట్స్లో నేను ఏ ప్లేస్ అనేది మీకు రివీల్ చేసేస్తాను అయినా నేను మీకేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంతకుముందు నా వీడియోస్ చూసుంటే మా అత్తయ్యవాళ్ళది ఏ ఊరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చూడండి వెహికల్స్ వెళ్తుంటే ఆ ఫ్లోకి వాటర్ అంతా ఇటు సైడ్ కొట్టేస్తుంది అంత వర్షం పడుతుంది ఇంక ఇలా వెళ్ళినా తడిచిపోతాము మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఆగుదాం ఆగుదాంలే అని చెప్పి ఆగాం కానీ టూ అవర్స్ వరకు పడతానే ఉంది టూ అవర్స్ తర్వాత ఇలా కొంచెం తగ్గింది ఇంకా కొంచెం తగ్గినాకే మేము జర్నీ అనేది స్టార్ట్ చేసాం మళ్ళీ రిస్క్ చేయలేం కదా జల్ వర్క్ చేస్తూ ఉంటుంది మళ్ళీ మనకన్నా ముందు మన పక్కన వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది ఈ టైంలో తుమ్ములు ఇవన్నీ వస్తే అందుకని చెప్పి ఆగేమో ఇంకా చూడండి మా ప్లేస్కి అయితే దగ్గరకు వచ్చేసాము నల్గొండ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి నల్గొండ లోపలికి మీరు స్ట్రైట్గా వెళ్తే డైరెక్ట్ హైదరాబాద్ రూట్ అది నల్గొండకు వెళ్ళాలనుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి నల్గొండకు కూడా టూ రూట్స్ ఉంటాయండి కోదాడ నుండి సూర్యాపేట నల్గొండ అలా రావచ్చు లేదంటే కోదాడ మిరియాలగూడ కూడా హు హుజూర్ నగర్ మిరియాలగూడ కూడా నల్గొండ అలా కూడా రావచ్చు మేమైతే బైక్ మీద ఇలానే జర్నీ చేస్తాం ఇదైతే తక్కువ డిస్టెన్స్ అంతా హైవేనే కదా అని చెప్పి ఇలా జర్నీ చేస్తాం మేము జస్ట్ మేము స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వచ్చామో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఈసారి అయితే ఆగదలుచుకోలేదు ఎందుకంటే ఆగితే మళ్ళీ ఎంతసేపు ఆగాల్సి వస్తుందో కూడా తెలియట్లేదు ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంక ఇట్లా కాదు అని చెప్పి జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము చూడండి ఇటు స్ట్రైట్గా వెళ్తే మీకు హైదరాబాద్ వచ్చేస్తుంది మేము లెఫ్ట్ సైడ్లోకి తిరుగుతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు మా అత్తగారిలు ఇంకా ఊరు అనేది వచ్చేసింది జస్ట్ ఇక్కడ ఉండే ట్వంటీ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాము వర్షం పడతానే ఉంది అందుకే ఆ కెమెరాకి కూడా కొంచెం వాటర్ పడతాయి కదా మనం ఎంత జాగ్రత్తగా తీసినా ఫ్లాష్ దగ్గర అందుకని చూడండి రోడ్లు అన్నీ తడిచిపోయినాయి బయట ఎవ్వరూ లేరు ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ కాదు నల్గొండలోకి వెంటరైపోయాం వెంటర్ అయ్యే ముందు చిన్న ఊరు అనేది ఉంటుంది పానగల్ అని అక్కడ శివాలయం బాగా ఫేమస్ ఆ టెంపుల్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి శివాలయం ఈ శివాలయం చాలా ఇయర్స్ బ్యాగ్స్ దంటండి చాలా ఫేమస్ నాకు తెలిసి ఈ టేరియా నల్గొండెవరికన్నా ఐడియా ఉంటే తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ అలానే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది ఛాయా సోమేశ్వర ఆలయం అని అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏదో పిల్లర్ నీడ అంటండి శివుడు వెనుక అంటే శివలింగం వెనుక త్రీ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ అనేది పడుతుందంట లైట్ ఉన్నా లేకపోయినా పడతానే ఉంటుందంట నేను కుదిరితే ఆ టెంపుల్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది శివాలయం రైట్ సైడ్లో వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు బాగా ఫేమస్ ఇక్కడ ఏరియా వాళ్ళు అయితే బాగా వెళ్తూ ఉంటారు మేము కూడా వచ్చినప్పుడల్లా అభిషేకం నేర్పించుకోవటం ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తూ ఉంటాము చూడండి ఇది రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దది శివాలయం ఏంటంటే లోపలికి ఉంటుంది కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసరికి బయటకే ఉంటుంది చూడండి ఇక్కడ మీకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది దీని స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు కనిపించే ఆర్చే శివాలయం చాలా ఫేమస్ నేను కుదిరితే అది కూడా ఎప్పుడైనా నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇది వెంకటేశ్వర స్వామి గుడి వైపు ఇది నేను బ్యాక్ సైడ్ నుండి తీశాను మీకు వెంకటేశ్వర గుడి మొత్తం గోపురం అవన్నీ చూపిద్దాము అని చెప్పి ఇంకా మేము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ టు అంతే అండి ఫైవ్ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే చా ఇంకా మా నల్గొండ అనేది మేము రీచ్ అయిపోయాం నెక్స్ట్ ఇది చూడండి ఇటు వెళ్తే మీరు మిరియాలు కూడా ఒంగోలు అద్దంకి అవన్నీ వెళ్తారు నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ వెళ్ళినట్లయితే హైదరాబాద్ హైవేకి జాయిన్ అయిపోతారు ఈ మధ్యలో ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఫేస్బుక్లో కూడా ఒకటి రెండు వీడియోస్ అనేవి బాగా ఫేమస్ అయినాయి ఈ ఏరియాలో జరిగినాయి అంటే సడన్గా అలా వచ్చేస్తారు అని చెప్పి పబ్లిక్ చే చేస్తూ ఉంటారు కదా అవేర్నెస్ కోసం అని చెప్పి చూడండి ఇంత వర్షం పడుతున్నా చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు అలానే కొనే వాళ్ళు కూడా చూడండి అక్కడే నుంచుని చక్కగా తీసుకెళ్తున్నారు ఏదైనా మనం తినాల్సింది తినేయాల్సింది కదా వాతావరణం ఎలా ఉన్నా మనకు అనవసరం మనం ఏదనుకుంటామో అది చేసేయాలన్నట్టు ఉన్నారు ఈ రోజుల్లో అదే కరెక్ట్ కదండి మనకేది కావాలంటే అది తినేసి ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది నల్గొండ రైల్వే స్టేషన్ అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను రైట్ సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది జాతర అది ఆషాఢ మాసంలో చేరి ఏరియా వాళ్ళు ఇక్కడ శ్రావణ మాసంలో చేస్తారండి జాతర బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాం అనమాట అంటే అత్తయ్య వాళ్ళకి చేసేది ఏం లేదు అత్తయ్య వాళ్ళది కూడా ఆంధ్రానే కాకపోతే మామయ్య జాబ్ వల్ల వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యారు అందుకనే ఎక్కువ నల్గొండలోనే సెటిల్ అయిపోయి ఉంటారు ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే ఆంధ్ర అనేది వస్తారు ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది మేము చాలాసార్లు జర్నీ కూడా చేసాము ఫైనల్గా అయితే అత్తగారి ఊరు వచ్చేసాను ఇక ఫ్యూ మినిట్స్లో ఇంటికి కూడా వెళ్ళిపోతాను నేను ఎర్లీగా రీచ్ అవ్వాల్సింది మేము ఇంటికి చాలా లేట్గా రీచ్ అయ్యాం అంటే ఫైవ్ థర్టీకి బయలుదేరాం కదా ఎయిట్ థర్టీకి షార్ప్ వచ్చేసేవాళ్ళం ఎప్పుడు బైక్ మీద జర్నీ చేసినప్పుడు ఈసారిలో ఎవరైంది అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మేము వర్షంలో వెయిట్ చేసాం కదా అందుకని చెప్పి లేట్ అయింది నాకు తెలిసి అత్త ఎదురు చూస్తూ ఉండి అంటే మేము టిఫిన్ టైంకి వచ్చేస్తామని చెప్పాం కదా అందుకని ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది ఫైనల్గా మా జర్నీ అయితే ఇలా అంటే మేము అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం పట్టింది వర్షం పడదేమో అని చెప్పి అనుకున్నాం దారిలో మబ్బులు పడితే కానీ వర్షం పడింది ఫుల్గా కూడా తడిచిపోయాము యాక్చువల్గా నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మా అత్తయ్య టిఫిన్ చేస్తా అన్నారు కదా అది లంచ్ ఇవన్నీ షేర్ చేద్దాం అనుకున్నాం కానీ బాగా తడిచిపోయాం అందుకని షేర్ చేయలేదు నెక్స్ట్ నేను ఇక్కడ కుదిరితే ఏవైనా వ్లాగ్స్ అనేది చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను దిస్ ఈస్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మారో వీడియోలో కలుసుకుందాం వర్షాలు పడుతున్నాయి కదా అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి